हेलो फ्रेंड्स, वेलकम बैक टू योर चैनल। इवाल्टी वीडियो लो नेन मीकु ना चिन्ना शॉपिंग नी मीतो शेयर चेसुकुंटुन्नानु। सो नेन किचन की अवसरमैन वस्तुवुलु नेन निन्नैते शॉपिंग चेसानु। सो इवैते नाकु चाला बागा कुदिरायी। एप्पटि नुंचो नेनु ई बोरोसिल बाउल्स अनेदी नेनु ग्लास बाउल्स तीसुकोवालनुकुंटुन्नानु। एप्पुडंटे ई हाउस की शिफ्ट अयिनप्पटि नुंचि अनुकुंटुन्नानु, बट कुदरडं लेदन्नमाट। అమెజాన్లో బుక్ చేసుకుందామనుకున్నాను, బట్ ఇంకా అమెజాన్ అయితే మనకు అవైలబుల్ లేదు, కనుక నేను నిన్న వెళ్ళి తెచ్చుకున్నాను అన్నమాట। మాకు తిరుపతిలోనే దొరికాయి। సో వీటితో పాటు ఇదైతే ఎంతో బ్యూటిఫుల్గా నాకు భలే నచ్చింది। ఇది నాన్ స్టిక్ పాన్ అన్నమాట। చిన్నపిల్లలు కానీ ఎవరన్నా కానీ కొంచెం మనం ఇందులో ఆమ్లెట్స్ కానీ, సో మనం దీన్ని ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు। సేమ్ షేప్ వస్తుంది అన్నమాట, మిక్కీ మౌస్ షేప్। సో చాలా క్యూట్గా నాకైతే భలే నచ్చింది। సో నేను చేసిన షాపింగ్ అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను। మనం ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను। సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి క్లిక్ చేసి, పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి। ఓకేనా? ఇప్పుడైతే నేను చేసిన షాపింగ్ అనేది నేను అవన్నీ ఓపెన్ చేసి క్లియర్గా మీకు చూపిస్తాను। సో ఫస్ట్ వచ్చేసి నేను కుక్కర్ది గ్యాస్ కట్ అండి। సో ఇది పోయింటే ఇంకా నేను కుక్కర్ది అన్నమాట। సో కుక్కర్ గ్యాస్ కట్ ఒకటి తీసుకున్నాను, ఇది మామూలుగా ఎవరైనా తీసుకునేది। సో ఇది ఒకటి తీసుకున్నాను అన్నమాట। దీని కాస్ట్ వచ్చేసరికి దీనిపైన ఎంఆర్పి 80 రూపీస్ ఉంది, నాకు 70 రూపీస్కి వచ్చింది, ప్రెస్టేజ్ కంపెనీ అండ్ ఇది। సో ఈ పాన్ మీలో ఎంతమందికి నచ్చింది అనేది కింద కమెంట్స్లో చెప్పండి। దీని కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్ అన్నమాట, నాకు 150 పడింది। సో 150 రూపీస్కి వచ్చింది। సో ఇందులో మనం రకరకాలుగా ఎన్నన్నా చేసుకోవచ్చు అన్నమాట। ఆ మిక్కీ మౌస్ షేప్ అనేది వస్తుంది మనకు। సో నేను నెక్స్ట్ వీడియోస్లో దీన్ని చేసి కూడా చూపిస్తాను। సో చాలా బాగుంటుంది, వెయిట్ కూడా బాగానే ఉందండి, గేజ్ అనేది పర్లేదు కొంచెం మనకు, నాన్ స్టిక్ అన్నమాట ఇది। సో మనం దీంట్లో రకరకాలుగా చేసుకోవచ్చు అన్నమాట। చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి, ఇలాంటి మౌల్డ్స్తో మనకు పాన్స్ కానీ దొరికాయంటే మనం రకరకాలుగా చేసి పెట్టచ్చు వాళ్ళకి। సో నాకు కూడా చాలా బాగా నచ్చిందని నేను తీసుకున్నాను। ఇదైతే నాకు 150 రూపీస్ పడిందండి, ఇది మేలైనా 150 రూపీస్కి। అండ్ మీలో ఎంతమందికి నచ్చింది అనేది కూడా కింద కమెంట్స్లో చెప్పండి। సో నెక్స్ట్ వచ్చేసరికి నేను దోశ పాన్ చూపించేస్తాను, దాని తర్వాత నేను గ్లాస్ ఐటమ్స్ అనేవి చూపిస్తాను। సో ఇది వచ్చి దీని కాస్ట్ 1540 రూపీస్ ఉందండి, కాకపోతే ఇది మనకు అస్సలు ఏం తగ్గించలేదు, 40 రూపీస్ మాత్రం లెస్ చేశారు, 1500 రూపీస్ పడిందనమాట। ఇది మంచి కంపెనీ అనేసి ఇంకా అసలు కాంప్రమైజ్ అవ్వలేదు, 1500 పడిందండి। ఇది నాన్ స్టిక్ అనమాట, 2 ఇయర్స్ వారంటీ అన్నారు। మనకు అంతకు మించి కూడా పాన్స్ అయితే రావండి, ఎందుకంటే మనం దాన్ని ఓ రేంజ్లో వాడతాం కదా ఎవరైనా కానీ, సో అందుకనమాట। ఇంకా నన్న అంటే మామూలుగా 800-850 అలా పెడుతూ ఉంటాను 1000 బిలో, ఈసారి 1500 పెట్టాను కదా, కొంచెం ఒంట్లో భయం పెట్టుకొని దీన్ని కొంచెమన్నా జాగ్రత్తగా ఎక్కువ ఇంకొంచెం ఎక్కువ లైఫ్ వచ్చేలా ప్లాన్ చేస్తాం అనుకుంటున్నాను। అంటే ఎలా అంటే నెగ్లిజెన్స్ ఎక్కువ అండి, అంటే నేనే కాదు ఆల్మోస్ట్ మనలో అందరికీ ఉండేది అది। దోశ అంటే దోశ ఒకటే కాదనమాట, చపాతి, జొన్న రొట్టె, సో అన్నీ మనం ఒకదానిలో వాడడం వల్ల ఏంటంటే లైఫ్ అనేది తగ్గిపోతుంది। ఎందుకు అంటే మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క హీట్లోనే మనకు దాన్ని మనం పదార్థం చేసుకోవాల్సి ఉంటుంది కదా, అన్నీ ఒకదానిలో చేయడం వల్ల ఏమవుతుందంటే రచ్చరంబోలాయి, లాస్ట్కి దాని లైఫ్ అనేది నాశనం అయిపోతుంది। సో అలా కాకుండా మనం దీన్ని ఓన్లీ దోశలకు మాత్రమే యూజ్ చేద్దామని ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాను, కొంచెం లైఫ్ అనేది ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నాను। బుజ్జిముందు దాన్ని 1500 పెట్టి కొన్నాం కదా, కొంచెం ఉన్న మనం దాన్ని లైఫ్ పెంచాలి కదా, జాగ్రత్తగా వాడుకోవడం నేర్చుకోవాలి। సో అనుకుంటాం కానీ ఎంతవరకు ఆచరిస్తామో తెలీదు, సో దానికోసం వాళ్ళు ఇచ్చే ఇది అండ్ స్టిక్. ఇది వచ్చి వారంటీ కార్డ్ అనమాట, 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు అండ్ ఇవన్నీ దానిలో ఉండేటివి అనమాట, మనం ఎలా వాడాలి
యూజ్ హై హీట్ అనమాట. డు నాట్ యూజ్ హై హీట్, డు నాట్ పుట్ ద హాట్ అవర్ ఇన్ వాటర్. సో మనం ఇదంతా ఏంటంటే ఓవర్ హీట్ పెట్టేస్తామండి, మనకు త్వర త్వరగా పనులు అవ్వాలని మనం మన పని అయ్యేది ఒక్కటే ఆలోచిస్తాము. సో దీనిలో మనం ఎన్ని చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళు ఒక దీనిలాగా ఇచ్చారు, రెసిపీస్ అని కూడా, ట్రెడిషనల్ దోశ, మసాలా దోశ, ఉత్తప్పం. సో ఇంకా వాళ్ళు చాలా చాలా ఇచ్చారనమాట, ఎగ్ రోల్స్, క్రిస్పీ దోశ, రవ్వ దోశ, మసాలా ఉత్తప్పం. సో చాలా ఇచ్చారు, చూద్దాం నెక్స్ట్ దీని కథ కమామిషి ఏంటి అనేది మళ్ళీ చూస్తాను. అదంతా చదవాలంటే ఓ రెండు వీడియోలు అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి గేజ్ చూడండి ఎంత బాగుందో, సో గేజ్ చూడండి ఎంత లా ఉందో. సో వెయిట్ కూడా చాలా ఉందన్నమాట, ఇలా ఎత్తడానికి నాకైతే కొంచెం వెయిట్ కొంచెం కష్టంగానే ఉంది. నేను ఆ మాటే అంటే ఎత్తడానికి కష్టంగా ఉంది అంటే ఎత్తాలి మేడం, ఆ మాత్రం ఎత్తకపోతే ఎట్లా వెయిట్ లిఫ్ట్ చేయాలి కదా అని అంటున్నారు. సో గేజ్ బాగుంది కనుక లైఫ్ ఎక్కువ వస్తుంది. సో చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది అనేది. సో దీనికైతే 1500 రూపీస్ రీజనబుల్లా కాదనేది కింద మీరు కమెంట్స్లో చెప్పండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ బౌల్స్ చూపించేస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ గ్లాస్ బౌల్స్ అనమాట. సో ఇక్కడ వచ్చి నేను 3 టైప్స్ తీసుకున్నాను, ఒకటి పెద్దది, ఒకటి మీడియం సైజు, అండ్ ఒకటి వచ్చి స్క్వేర్ షేప్ అనమాట. ఫస్ట్ వచ్చి నేను మీకు స్క్వేర్ షేప్ చూపించేస్తాను. సో స్క్వేర్ షేప్ వచ్చేసి ఎస్, ఇవి మనం కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, ఓవెన్కి బాగా యూజ్ అవుతుంది, మనం ఏదన్నా స్పెషల్ ఐటమ్స్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా వచ్చిందనమాట స్క్వేర్ అనేది. మనం దీంట్లో చాలా రకాలు చేసుకోవచ్చు, ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది. అండ్ దీని కాస్ట్ చెప్పలేదు కదా, దీని కాస్ట్ వచ్చేసరికి 550 ఉంది, 10% డిస్కౌంట్ ఇచ్చారనమాట. సో వీటన్నిటిపైన కూడా బోరోసిల్ ఈ బౌల్స్ పైన నాకు 10% డిస్కౌంట్ అనేది ఇచ్చారు. ఈ రౌండ్ వాటికైతే నాకు క్యాప్ వచ్చింది. సో ఇలా వస్తుందన్నమాట. అంతా ఒకే కంపెనీ అన్నారు. సో నేనైతే బోరోసిల్ చూద్దాం అనుకున్నాను, బోరోసిల్ లేదు, ట్రియో ఉందన్నమాట. సో ట్రియో కూడా బోరోసిల్లే. మనం ఇది ఓవెన్లో యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా, మనం ఈ లిడ్ అనేది కొంచెం ఓపెన్ చేసి చెయ్యాలి, ఇది తీసేసుకొని పూర్తిగా ఈ విధంగా మనం పెట్టుకోవాలి. లేదా మనం అలానే ప్లెయిన్ ఓపెన్ పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, దీన్ని ఇలానే ఓపెన్గా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇలా వచ్చింది, కొంచెం కాదు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఇవి. నాకు నేను అందుకే పనామకి నేను బౌల్స్ ఏమి ఇవ్వను కనుక నేను ధైర్యంగా కొనుక్కున్నాను. సో పనోళ్ళకి మనం ఇచ్చేలా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాలి వీటిని, మనమే వాష్ చేసుకోవడం బెటర్ అన్నమాట. వాళ్ళు పొరపాటున అలా అన్నారు అంటే మళ్ళీ అది ఇదైపోతుంది. సో అందుకని దీన్ని క్యాప్ పెట్టడం కూడా నాకు బలం సరిపోవట్లేదు. దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 430 రూపీస్ అనమాట, ఇది కూడా నాకు 10% డిస్కౌంట్ వచ్చింది. వీటి కెపాసిటీ ఏంటంటే 2300+20 ml అనమాట, అంటే 2300 ml వరకు మనకు ఇందులో సరిపోతుంది. 2500 అని వేశారు ఇక్కడ. సో ఇది వచ్చేసరికి 2000 అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కెపాసిటీ. అండ్ ఇది వచ్చేసరికి అన్నిటికన్నా అంటే దానికన్నా ఇంకా కొంచెం పెద్దదన్నమాట.
సో నాకు ఇవి డిష్ వాషర్ సేఫ్ ప్లస్ ఓవెన్లో యూజ్ చేసుకోవచ్చు కనుక నాకు రెండు విధాలుగా యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. సో మనకు డిష్ వాషర్లో కూడా పెట్టేసేయచ్చు అనమాట, నాకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఈవెన్ ఈ క్యాప్స్తో సహా నేను పెట్టేసేయచ్చు. సో దీనికి కూడా సేమ్ అలానే ఇచ్చారు లిడ్. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. సో దీనికి వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. గేజ్ అనేది చాలా లావు ఉంటుందండి, మంచి లైఫ్ వస్తుంది మనం వాడుకునే దాన్ని బట్టి. ఇవన్నీ కూడా మనకు లైఫ్ వస్తాయి. సో ఇలా అనమాట, మనకు కంపెనీ ట్రియో అనే కంపెనీ పేరు కూడా మనకి ఇక్కడ వేసి ఉంటారు. ట్రియో న్యూ జనరేషన్ గ్లాస్ వేర్ అని ఇక్కడ మనకు ఉండదు చూడండి. సో అలా అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 605 రూపీస్ పడింది. సేమ్ ఇది కూడా నాకు 10% డిస్కౌంట్ అనమాట. సో ఇంతే అండి ఇవాళ నా వీడియో అనేది చాలా సింపుల్. కాకపోతే ఇది మీకు కూడా ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలామంది అనుకుంటుంటాం కదా ఇలా గ్లాస్వేర్ తీసుకోవాలి ప్లస్ బౌల్స్ టావా. సో ఇంతే అనమాట, మీకు ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అయినట్లయితే షేర్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను మరొక మంచి టాపిక్తో, యూస్ఫుల్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. బాబాయ్ జాగ్రత్తగా పడుకోవాలి.